హలో ఛాంపియన్స్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాలజీలో 60 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోలో మనం 3 విషయాలు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ విషయం ఏంటంటే, ఏ చాప్టర్ నుంచి, ఏ యూనిట్ నుంచి ఎలాంటి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి. అది కాకుండా రెండో విషయం, ఒక సింపుల్ మోడల్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసుకుందాం, ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి పేపర్ ఎలా వస్తుందో. అది కాకుండా లాస్ట్ లో మన మెయిన్ స్ట్రాటజీ ఏముంటుందో అది కూడా డిస్కస్ చేసుకుంటాం. సో ఈ 3 విషయాలు కవర్ అయిపోతే ఇంకా మీ 60 మార్కులు మీరు ఎలా స్కోర్ చేసుకుంటారో అది కూడా మీరు తెలుసుకుంటారు బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో వీడియో వీడియో సెషన్ ఏదైతే ఉందో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో ఫస్ట్ విషయం మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏ చాప్టర్ నుంచి, ఏ యూనిట్ నుంచి ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని. సో మనకి టోటల్ గా ఫస్ట్ ఇయర్ జాలజీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాలజీలో మనకి 8 యూనిట్లు ఉన్నాయి. ఈ 8 యూనిట్లలో నేను ఒక్కొక్క చాప్టర్ నుంచి చూసుకుంటే మనకి మెయిన్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయంటే 6th, 7th, ఇంకా 8th యూనిట్స్, లాస్ట్ 3 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 యూనిట్ల నుంచి మాత్రమే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మిగతా అన్ని చాప్టర్ల నుంచి 2 మార్కులు ఇంకా 4 మార్కులు మాత్రం వస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ రావు. ఓకే, సో బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, పెరి ప్లానెట్ అమెరికానా అంటే కాక్రోచ్, ఇంకా ఇకాలజీ, ఇంకా ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఈ 3 చాప్టర్ల నుంచి మాత్రమే 8 మార్కుల క్వశ్చన్లు వస్తాయి. అవి ఏవి వస్తాయి కూడా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇప్పుడు మనం డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ నుంచి చూసుకుంటే మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్, యానిమల్ కింగ్డమ్ లో ఎలాంటి ఎలాంటి డైవర్సిటీ ఉంది, ఇంకా దాంట్లో మనం ఎలాంటి ఎలాంటి డివిజన్స్ చూస్తాం అనేది ఫస్ట్ మనం చూసుకుంటాం. దాని తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లోని మనం ఫర్దర్ ఆర్గనైజేషన్ అది ఎలా ఉంది, టిష్యూస్ గురించి అన్ని ప్రాపర్ గా మనం అందులో తెలుసుకునేది అందులోనే. ఓకే, సో టిష్యూస్ గురించి అంతా తెలుసుకుంటాము. సో దాంట్లో ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా మజిల్ స్ట్రక్చర్ గురించి రావచ్చు. ఓకే, సో స్కెలెటల్ మజిల్ ది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లేదంటే కార్డియాక్ మజిల్ ది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలాంటివి మీకు ఎక్కువగా రావచ్చు. సో ఎందుకంటే మనకి 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి కాబట్టి దాని నుంచి మనకు వస్తుంది. సో ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో నుంచి మెయిన్ ఏంటంటే 3 క్వశ్చన్స్ రావచ్చు. అందుకే ఈ విధంగా ఈ యూనిట్ మనకి చాలా ఇంపార్టెంట్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్ యూనిట్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే 3 క్వశ్చన్లు రావచ్చు. ఓకే, అప్పుడప్పుడు 2, 3 కూడా మాక్సిమం వరకు రావచ్చు. దాని తర్వాత యానిమల్ డైవర్సిటీలో మనం చూసుకుంటే, యానిమల్ డైవర్సిటీ వన్ అంటే పూర్తిగా మీకు ఇన్వర్టిబ్రేట్స్ గురించి ఉంటుంది. ఓకే, ఆ ఇన్వర్టిబ్రేట్స్ అన్నింటి నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి గ్యారంటీగా వస్తుంది. దాని తర్వాత యానిమల్ డైవర్సిటీ 2లో చూసుకుంటే మనం వర్టిబ్రేటా మొత్తం వస్తుంది, అంటే 2 మార్క్స్, 4 మార్క్స్ కూడా ఇందులో నుంచి కూడా వస్తాయి. అయితే లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ నుంచి కూడా మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. మీకు యాక్చువల్లీ డైనమిక్స్ గురించేనా, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకోమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఫ్లాజెల్లా, సీలియా గురించి, వాటన్నిటి గురించి మీకు ఎక్కువగా లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అన్న చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే 8 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ కన్నా 2 మార్క్స్ క్వశ్చన్ మాక్సిమం, అంటే సింపుల్ సింపుల్ క్వశ్చన్ అడుగుతారు, పెద్ద కష్టమైన క్వశ్చన్ అడగరు. దాని తర్వాత 4 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుందని నేను చెప్పాను. 8 మార్క్స్ క్వశ్చన్ ఎలాంటిది వస్తుందో చెప్తాను, ఫర్దర్ మోడల్ పేపర్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. దాని తర్వాత పెరిప్లానెట్ అమెరికాలో చూసుకుంటే మెయిన్ 8 మార్క్స్ క్వశ్చన్ మీకు డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. ఇప్పుడు కాక్రోచ్ ఏదైతే, పెరిప్లానెట్ అది డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, ఓకే, లేదంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఏమిటి, డైజెస్టివ్ లేదంటే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మీకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా అది కాకుండా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మనం 8 మార్క్స్ క్వశ్చన్ స్పెసిఫిక్ గా వేరే వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. అందులో మనం స్పెసిఫిక్ గా 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చదువుకుంటాం జియాలజీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ లో, సరేనా. దాని తర్వాత ఇకాలజీ ఇంకా ఎన్వైరన్మెంట్ లో చూసుకుంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, అగైన్ 8 మార్క్స్ క్వశ్చన్. సో స్టెప్ యూనిట్ 6 ఇంకా యూనిట్ 8 నుంచి చూసుకుంటే మనకి ఒక్కొక్క 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 8 మార్క్ క్వశ్చన్ గ్యారంటీ. సో ఇందులో ఎక్కువగా మీకు ఫుడ్ చైన్ గురించి ఎక్కువగా అడగడం చూస్తారు. ఓకే, సో ఇది మీకు ఇంపార్టెంట్, ఫుడ్ చైన్ గురించి అడుగుతారు. ఓకే, సో ఫుడ్ చైన్ ఏంటి ఇంపార్టెన్స్ అవన్నీ ఈకో సిస్టమ్లో అనేసి మీకు అడుగుతారు. సో ఇది మీకు బేసిక్గా వచ్చే క్వశ్చన్స్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్లో. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటే సో 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వస్తాయి బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇక్కడ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్లో మీకు వచ్చే క్వశ్చన్స్ చూసుకుంటే, ఒకటి అస్కారిస్ గురించి అడగచ్చు. ఓకే, అస్కారిస్, దాని తర్వాత ప్లాస్మోడియం గురించి అడగచ్చు. సో ప్లాస్మోడియంలో కూడా మళ్ళీ 2 వస్తాయి. ఓకే, ప్లాస్మోడియంలో కూడా మీకు 2 ఉంటాయి. ఓకే, ఇది ఒకటి హ్యూమన్లోని, ఇంకోటి మస్కిటోలోని లైఫ్ సైకిల్. సో అది, సో ఇది మీకు ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ఏదైతే లైఫ్ సైకిల్ ఉంటుందో దాని గురించి అడగచ్చు. దాని తర్వాత మనం ఇక్కడ
ఎయిట్ మార్క్స్ ఇంకా ఏంటి వస్తాయి అంటే బుక్రేరియా బ్యాంక్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒకటి వస్తుంది. అది కాకుండా లాస్ట్ ఎంటమీబా హిస్టోలైటికా ఏదైతే ఉందో, ఎంటమీబా హిస్టోలైటికా అని ఏదైతే ఆర్గానిజం ఉంటుందో, ఓకే, సో దాని నుంచి కూడా మీకు ఒక క్వశ్చన్ రావచ్చు దాని లైఫ్ సైకిల్ గురించి, బుక్రేరియా లైఫ్ సైకిల్ గురించి. యాస్కారిస్ అంటే రౌండ్ వామ్, బుక్రేరియా బ్యాంక్రాఫ్టీ లేదంటే ప్లాస్మోడియం వైవాక్స్ లో హ్యూమన్స్ లోని, ఓకే, ఏదైతే మలేరియా కాజింగ్ పారాసైట్ ఉందో, అది కాకుండా మస్కిటోలో దాని లైఫ్ సైకిల్, స్పెసిఫిక్ గా మస్కిటోలో లేదంటే హ్యూమన్ లో అడుగుతారు. సో ఇది మీకు బేసిక్ గా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ 8 మార్క్స్. ఇప్పుడు మనకి ఇది అర్థమైపోయింది కాబట్టి ఫర్దర్ మనం అప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి డైగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం ఇక్కడ మెయిన్ గా మీకు డైగ్రామ్ కన్నా ఫ్లో చార్ట్స్ ఇంపార్టెంట్. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో మీరు ఫ్లో చార్ట్స్ ఎక్కువ వేయాలి, లైఫ్ సైకిల్ అంతా ప్రాపర్ గా ఒక సైకిల్ లా వేయాలి ఒక ఫ్లో చార్ట్ లాగా, ఓకే. ఇక్కడ డైజెస్టివ్ ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్స్ ఏవైతే వస్తాయో వాటి కొంచెం లైట్ గా డైగ్రామ్ ఇస్తూ మంచి డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో అది ఎలా రాసుకుంటాం కూడా తెలుసుకుందామండి. సో ఒక మోడల్ పేపర్ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ మోడల్ పేపర్ లో మనం బేసిక్ గా మనకి ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది జువాలజీ ఫస్ట్ ఇయర్ లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అంటే జువాలజీలో ఒక సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి లో చూసుకుంటే సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తారు, 10కి 10 రాయాలి మీరు, అన్ని కంపల్సరీ. ఈసారి మీకు 100% సిలబస్ ఉంటుంది, సిలబస్ లో ఎలాంటి రిడక్షన్ ఉండదు, సో అందుకే మీరు పూర్తిగా చదువుకోవాలి. దాని తర్వాత సెక్షన్ బిలో వచ్చేసి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఓకే, 6 క్వశ్చన్లు ఇస్తారు. అందులో బేసిక్ గా 8 క్వశ్చన్లు ఇస్తే మీరు 6 అటెంప్ట్ చేసుకొని రావాలి, అది మీకు. దాని తర్వాత సెక్షన్ సిలో వచ్చేసి 3 క్వశ్చన్లు ఇస్తే 2 మీరు అటెంప్ట్ చేసుకుని రావాలి, ఒకదానికి 8 మార్కులు. సో ఇది మీది క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనం మోడల్ పేపర్ డిస్కస్ చేసుకోవడం మొదలెడితే ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ IUCN, ఓకే. దాని తర్వాత విచ్ బుక్ థ్రెటెండ్ స్పీషీస్ ఆర్ ఎన్లిస్టెడ్, ఓకే, ఇది మీకు డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ నుంచి వచ్చింది. దాని తర్వాత వాట్ ఆర్ డైనమ్స్, వాట్ ఈస్ దర్ సిగ్నిఫికెన్స్, ఓకే, ఇది మీకు లోకోమోషన్ నుంచి వచ్చింది. దాని తర్వాత రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆఫ్ లిమ్యులస్ అండ్ పాలమ్నస్, లిమ్యులస్ అంటే ఇవన్నీ ఆర్థ్రోపోడాల కింద వస్తాయి, ఎక్కువగా క్రస్టేషన్స్ కింద వస్తాయి. సో ఇది మీకు యానిమల్ డైవర్సిటీ వన్ నుంచి వచ్చింది. సో మెయిన్ గా మీరు ఇక్కడ నేను 2 మార్క్స్ లో మీకు స్పెసిఫిక్ గా నేను మీకు ఆల్రెడీ బాటనీలో మీరు చూసుంటే నేను మీకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను ఏంటంటే మీరు ఎప్పుడైతే 2 మార్క్స్ రాస్తారో మాక్సిమం 3-4 లైన్లు చాలు, ఇక్కడ 5 లైన్లు అన్నా ఓకే, లిమిటెడ్ టు 5 లైన్స్ అంటే 5 లైన్లు రాయాలని నేను రూల్ లేదు, ఆన్సర్ మీద 2-3 లైన్లు అయిపోతున్నా చాలు, ఓకే. సో మీరు ఎక్కువ టైం తీసుకోకుండా, టైం వేస్ట్ చేయకుండా త్వరగా త్వరగా మీ ఆన్సర్లు రాసుకోవాలి ఇక్కడ, ఓకే. అది కాకుండా ఇంపార్టెంట్ ఏంటంటే మీ సెక్షన్ ఏదైతే ఉందో నేను చెప్పాను ఎప్పుడు 40 to 45 మినిట్స్ లో మీరు కంప్లీట్ అవ్వాలి, అట్ ఎనీ కాస్ట్ మీరు కంప్లీట్ చేయాలి ఫస్ట్. ఇది 40 to 45 మినిట్స్ లో మీరు కంప్లీట్ చేశారంటేనే మీకు 4 మార్క్స్ రాయడానికి టైం దొరుకుతుంది. 8 మార్క్స్ లో మీరు విస్తారంగా రాయాలి, పెద్దగా డైగ్రామ్ అది వేసుకుంటూ డిస్క్రైబ్ అది చేయాలి, దానికి టైం కావాల్సి ఉంటుంది. సో 2 మార్క్స్ మీరు ఎక్కువ టైం తీసుకున్నారంటే 4 మార్క్స్ ఇంకా 8 మార్క్స్ ఎక్కువ టైం ఇవ్వలేక టైం వేస్ట్ చేసుకుంటారు, లాస్ట్ లో దిగులు పడతారు, మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతారు, ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది, సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతారు. సో అందుకే మీరు చేయాల్సింది ఇదే, మీరు 40 to 45 మినిట్స్ లో, ఓకే, 40-30 గంట సేపట్లో పూర్తిగా కంప్లీట్ చేసి పడేయాలి మీరు, ఓకే, పేపర్ అది. సో ఇది మీకు ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత డిస్టింగ్విష్ బిట్వీన్ ఆస్టియోబ్లాస్ అండ్ ఆస్టియోక్లాస్ట్ అంటున్నారు, ఓకే, ఇది మీకు కనెక్టివ్ టిష్యూ నుంచి వచ్చింది, ఓకే. కనెక్టివ్ టిష్యూ లో ఏదైతే బోన్ ఉందో, ఓకే, బోన్, సో బోన్ లోని ఆస్టియోబ్లాస్ట్ ఆస్టియోక్లాస్ట్ చూసుకుంటే ఆస్టియోబ్లాస్ బోన్ ఫార్మింగ్ సెల్స్ అంటాం, ఆస్టియోక్లాస్ బోన్ బోన్ ని బ్రేక్ చేసేవి సెల్స్, ఓకే. సో ఇది మీకు దాని నుంచి వచ్చింది. దాని తర్వాత జస్టిఫై ద స్టేట్మెంట్ హార్ట్ ఇన్ ఫిషెస్ ఈజ్ అ, ఓకే, సారీ, ఈజ్ అ బ్రాంకియల్ హార్ట్, అంటే ఇది ఎందులో నుంచి వచ్చింది, ఇన్వర్టిబ్రేట్స్ యానిమల్ డైవర్సిటీ వన్ నుంచి వచ్చింది, ఓకే. సో ఐ థింక్ ఇది యానిమల్ డైవర్సిటీ 2 నుంచి వచ్చినట్టుంది. సో ఇది బేసిక్ యానిమల్ డైవర్సిటీ క్వశ్చన్, ఓకే, యానిమల్ డైవర్సిటీ క్వశ్చన్ ఇది కూడాను, ఫిషెస్ గురించి అడుగుతున్నారు, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ కైనెటీ, వాట్ ఈస్ కైనెటీ, ఇది లోకోమోషన్ నుంచి. దాని తర్వాత రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్, దాని తర్వాత ఫోటోటాక్సిస్, ఫోటోకైనసిస్ మీద డిఫరెన్స్, అస్కారిస్ ఎగ్స్ ని మమిలియేటెడ్ ఎగ్స్ అని ఎందుకు అంటాం, దాని తర్వాత మైక్రోగ్లియా ఏమిటి, వాటి ఒరిజిన్ ఏమిటి, వాటి ఫంక్షన్ ఏమిటి. సో మీరు ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, ఎప్పుడైతే మీకు క్వశ్చన్ అడుగుతున్నారో, ఓకే, అక్కడ మీరు డిస్టింగ్విష్ చేసుకోవడం మొదలెట్టేసుకోండి, ఓ క్వశ్చన్ లో మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటోటాక్సిస్ ఫోటోకైనసిస్ మధ్యన మీకు డిస్టింగ్విష్ చేయమంటే మీరు ఒక్క సెంటెన్స్ రాయకుండా ప్రాపర్ గా ఒక టేబుల్ వేయండి, ఒక పక్క ఫోటోటాక్సిస్ రాయండి, ఇంకో పక్క ఫోటోకైనసిస్ వేయండి, ఓకే, ఫోటోటాక్సిస్ ఒక పక్క, ఫోటోకైనసిస్ ఒక పక్క రాసి వాటి గురించి 3 at least 2 to 3 points రాయడానికి ట్రై చేయండి. 2 to 2 points మినిమం రాయాలి మీరు 2 మార్క్స్ కోసం, ఓకే. సో ఇది మీకు ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని పాయింట్ ఒక్కొక్క దానికి, ఓకే, రెండింటికి కలిపి ఎన్ని పాయింట్లు కాదు, ఇటు పక్క 2 పాయింట్స్ అంటే ఇటు పక్క 2 పాయింట్స్ మినిమం రాయండి,
అప్పుడు మార్క్స్ మీకు అవార్డ్ చేయడం జరుగుతుంది. మీరు 3 పాయింట్స్ రాస్తారంటే ఇంకా బెస్ట్. ఓకే, అది అనమాట, ఇది మీరు చేయగలిగే విషయం అయితే బెస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కి. దాని తర్వాత డెఫినేషన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారంటే, ఫర్ సపోజ్ వాట్ ఈస్ కైనటీ, లేదంటే వాట్ ఈస్ రెట్రోపెరియోటోనియోలాగన్స్, అంటే వాటి గురించి మీకు ఎంత తెలుసో 2-3 పాయింట్లు రాయండి. పూర్తిగా ఫస్ట్ డెఫినేషన్ రాసి దాని తర్వాత అడ్జాయినింగ్ గా 2-3 పాయింట్స్ యాడ్ చేయండి దానికి, మీకు తెలుసు ఉంటే దాని గురించి, లేదంటే అలాగే వదిలేండి, టెన్షన్ లేదు. అది సో ఇలాగ మీరు 40-45 మినిట్స్ లో ఫస్ట్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2 మార్క్స్ వి కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్ మనం ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోతే, 4 మార్క్స్ క్వశ్చన్ మీకు 20 లైన్స్ లో రాయమంటున్నారు. దీని అర్థం నేను ఎప్పుడు అదే చెప్తాను, ఏంటంటే మీరు ఒక పేజ్ లో కంప్లీట్ చేయాలి ఆన్సర్ ని. ఫ్రెష్ గా ఒక పేజ్ తీస్తారు, ఆ పేజ్ తీసి దాంట్లో మీరు ఈ ఆన్సర్ ని కంప్లీట్ చేస్తారు, సరేనా? అయితే ఈ 1 పేజ్ లో మీరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారంటే, ఫస్ట్ మీకు డైగ్రామ్ ఉన్న క్వశ్చన్ అయితే ఫస్ట్ డైగ్రామ్ దెన్ కంటెంట్. సో ముందు కంటెంట్ రాసి దాని తర్వాత డైగ్రామ్ వేయకండి. ఓకే, డైగ్రామ్ వేసిన తర్వాత కంటెంట్ రాస్తేనే దానికి వాల్యూ ఉంటుంది, మీకు మార్క్స్ ఈజీగా పడతాయి. సో అది మీరు ఫస్ట్ ఫాలో అవ్వాలి. సో డైగ్రామ్ ఉంటే ఫస్ట్ డైగ్రామ్, దాని తర్వాత మీరు రాయవలసింది రాస్తారు. అది కూడా మీరు పాయింట్ వైజ్ గా రాయండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆన్సర్స్ ని పారాగ్రాఫ్ లో రాయొద్దు, పారాగ్రాఫ్ లో రాయకూడదు ఆన్సర్స్ ని, ఎప్పుడు పాయింట్ వైజ్ గా రాయండి. పాయింట్ 1, 2, 3 లేదంటే ఇలాగా 2 పాయింట్, 3 పాయింట్ ఇలా పాయింట్ వైజ్ గా రాయడం నేర్చుకోండి. పాయింట్ వైజ్ గా రాసుకుంటే మీకు మార్క్స్ మంచిగా దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే, ఎగ్జామినర్ ఏదైనా పాయింట్ వెతుక్కుంటున్నాడు మీకు మార్క్స్ ఇవ్వడానికి, ఆ పాయింట్ ఈజీగా కనిపించింది అంటే అక్కడ మార్క్స్ పడిపోతాయి అందుకు. సో ఫస్ట్ రివెట్ పాపర్ హైపోథెసిస్ గురించి అడిగారు, కార్డియాక్ మజిల్ నేను చెప్పాను, కనెక్టివ్ టిష్యూ నుంచి వచ్చింది. దాని తర్వాత సేలియంట్ ఫీచర్స్ ఎగ్జిబిటెడ్ బై పాలీకిడ్స్, ఓకే ఇదొకటి మీకు. దాని తర్వాత డిస్క్రైబ్ ద, ఇది మీకు యానిమల్ డైవర్సిటీ నుంచి. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ద ఫ్రాగ్, ఓకే యానిమల్ డైవర్సిటీ. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ ఇన్ పారామీషియం, ఓకే రిప్రొడక్షన్ లో నుంచి. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ పారాసైట్స్ టు డెవలప్ స్పెషల్ అడాప్టేషన్స్, ఓకే ఎలాంటి ఎలాంటి స్పెషల్ అడాప్టేషన్స్ ఓకే పారాసైట్ అడాప్ట్ చేసుకుంటాయి. దాంతో నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మౌత్ పార్ట్స్ ఆఫ్ క్రాక్రోచ్. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా లేబుల్ డయాగ్రామ్ మాత్రం అడిగారు, అక్కడ ఇంకేం అడగలేదు. అప్పుడు మీరు ఏం చేయాలి, డయాగ్రామ్ మాత్రం వేసి దాన్ని మంచిగా లేబుల్ చేయాలి. ఓకే, మీరు ఎప్పుడైతే డయాగ్రామ్ మంచిగా వేసి లేబులింగ్ అది చేస్తారో మీకు మంచిగా మార్క్స్ దొరికిపోతాయి. మీరు అందులో ఏమి రాయక్కర్లేదు, ఇక్కడ రాసుకుని టైం వేస్ట్ చేసుకోకండి, రాసిన దానికి మార్క్స్ కూడా ఇవ్వడం జరగదు. జస్ట్ మీరు ఏం చేయాలి, మంచి డయాగ్రామ్ వేసుకొని లేబులింగ్ చేసుకొని రావాలి. ఫర్ సపోజ్ మీకు ఏం గుర్తు రావట్లేదు, డయాగ్రామ్ ఏం గుర్తు రావట్లేదు అంటే అప్పుడు కొంచెం 2-3 పాయింట్లు యాడ్ చేసి రాసేసుకొని వచ్చేయండి, ఏదో సంథింగ్, అట్లీస్ట్ 1-2 మార్కులు మీకు అవాయిడ్ చేసేస్తారు మీరు ఏదో రాసినందుకు. సో అలా జరగచ్చు. డిఫైన్ ఎకోలాజికల్ పిరామిడ్స్, ఎకాలజీ నుంచి వచ్చింది, పిరామిడ్స్ ఆఫ్ నంబర్స్ ఇంకా బయోమాస్ గురించి అడిగారు, ఓకే అది అనమాట. సో దీంతో ఓకే మంది 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలో నేను చెప్పాను. లాస్ట్ ఇక్కడ మీరు, నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, సెక్షన్ బి మీరు దగ్గర 60-70 మినిట్స్ లో మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, మీరు ఒక్కొక్క క్వశ్చన్ కి ఎంత తీసుకుంటారో మీ ఇష్టం, 10 నిమిషాలు తీసుకుంటారో, 12 నిమిషాలు తీసుకుంటారో మీ మీద వదిలేస్తున్నాను. కాకపోతే దానికన్నా ఎక్కువ తీసుకోకండి, 60-70 మినిట్స్ లో పూర్తిగా అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. టిక్ పెట్టేసుకోండి ఫస్ట్ ఏం క్వశ్చన్స్ రాద్దాం అనుకుంటున్నారో అనేసి, దాన్ని రాయడం మొదలెట్టిన తర్వాత కాదు, తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తున్నారో మీకే లెక్క ఉండదు, ఆ టెన్షన్ లో మీరు ఉంటారు ఎగ్జామ్ లో. ఫస్ట్ 11th 12th నేను ఏ క్వశ్చన్ రాద్దాం అనుకుంటున్నాను, నేను ఫర్ సపోజ్ 11th 12th రాద్దాం అనుకున్నా, 13 రాద్దాం అనుకోవట్లే, 14 15 అనుకుంటున్నాను, మళ్ళీ 16 అనుకోవట్లే, 17 18 రాస్తాను. సో ఫర్ సపోజ్ నా 13 16 రావట్లేదు, మిగతా క్వశ్చన్లు అన్ని వచ్చు. సో నేను ఫస్ట్ టిక్ పెట్టేసుకున్నాను నేను ఏ క్వశ్చన్ రాద్దాం అనుకున్నాను, అప్పుడు నేను రాయడం మొదలెడతాను. ఓకే, రాయడం అయిపోయిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ క్లియర్ ఆఫ్ అయిపోతుంటుంది, మీకు లెక్క తెలుస్తుంది మీరు ఎన్ని క్వశ్చన్స్ రాశారు. ఓకే, బేసిక్గా మీరు ఫాలో అయిన రూల్ ఇది. దీని తర్వాత సెక్షన్ సికి వచ్చేస్తే, సెక్షన్ సికి మీకు దగ్గర 2 క్వశ్చన్స్ రాయాలి అంతేను, ఒక్కొక్క దానికి 8 మార్క్స్. సో 60 లైన్స్ లో అంటే దగ్గర 2 పేజెస్ లో రాయాలి, యూ హ్యావ్ టు రైట్ ఇన్ 2 పేజెస్. ఈ 2 పేజీల్లో రాసినప్పుడు మీకు ఒక్కొక్క క్వశ్చన్ కి దగ్గర దగ్గర 30 మినిట్లు, 1/2 గంట పడుతుంది మీకు, 30 నిమిషాలు పడుతుంది. సో 30 మినిట్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్ తీసుకోండి, హాయిగా ఒక్కొక్క క్వశ్చన్ కి తీసుకొని రాయండి మంచిగాను. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ కి 30 మినిట్స్ తీసుకోండి రాయండి, 60 మినిట్స్ పూర్తిగా తీసుకొని, 60-65 మినిట్స్ తీసుకొని ఈచ్, ఇది ఏదైతే యూనిట్ సెక్షన్ ఉందో సెక్షన్ సి పూర్తి కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఇందులో స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమీబా హిస్టోలైటిగా మీకు బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి వచ్చింది. దాంతో డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్. దీంట్లో డయాగ్రామ్కి చాలా, డయాగ్రామ్కి లేబులింగ్కి కూడా స్పెసిఫిక్గా మార్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ డయాగ్రామ్ లేబులింగ్ చేయండి, దాని తర్వాత టకటకా ఫటాఫట్ రాసి పడేయాలి మీరు. ఇక డయాగ్రామ్ లేబులింగ్ త్వరగా త్వరగా అంటే, ఇక్కడ మీరు పెద్ద ఆర్టిస్టిక్నెస్ చూపించకూడదు, ఫస్ట్ ఇంపార్టెంట్. మీకు బేసిక్గా డయాగ్రామ్ ఎలా వేయగలరో అంతగా వేస్తే చాలు, కొంచెం అంటే ఏంటది పర్ఫెక్ట్గా వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే మీకు చూపి మీరు ఎప్పుడైతే డయాగ్రామ్ వేస్తున్నారో అది కరెక్ట్గా కనిపించాలి మీకు.
ఓకే అది మీకు కరెక్ట్ గా అనిపించాలి. నేను కరెక్ట్ డయాగ్రామ్ వేసాను, అందులో నేను చేసిన లేబులింగ్ అర్థం అవుతుంది అనేసి. సో అది మీరు చేయండి. దాని తర్వాత లాస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ మీకు ఈ కాలేజీ నుంచి వచ్చింది. సో ఇది మీ బేసిక్ క్వశ్చన్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది. ఒకటి మీకు బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి వస్తుంది, ఇంకోటి కాక్రోచ్ పెరిప్లానెట్ అమెరికానా నుంచి వస్తుంది, దాని తర్వాత లాస్ట్ ఫుడ్ చైన్స్ నుంచి వస్తుంది. సో ఇది మీకు ఇకాలజీ అనమాట. సో టోటల్ గా 3 క్వశ్చన్స్, దీంట్లో మీరు ఏ క్వశ్చన్ చదువుకొని వెళ్తారో మీ ఇష్టం. ఓకే, కాకపోతే ఫర్ సపోజ్ ఒక చాప్టర్ని మీరు స్కిప్ చేసుకుందాం అనుకుంటున్నారంటే మిగతా 2 చాప్టర్లోనే 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చదవండి. లేదంటే ఏ ఒకే క్వశ్చన్ రాసుకుని వస్తారు, లేదంటే అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయలేకపోతారు బోల్సాలి. సో అలా జరగకుండా మీరు చేయాలని నేను చెప్తున్నాను. సో ఫైనల్ గా మనం ఏం స్ట్రాటజీ ఫాలో అవబోతున్నాం అంటే, మనం బేసిక్ గా ఏం చేస్తాం అంటే 8 మార్క్స్, 4 మార్క్స్, ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని షార్ట్ షార్ట్ గా ఎలాంటి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అన్ని మనం తెలుసుకుంటాం. ఓకే, అది మనం చేస్తాం. ఇలా ఇదే కాకుండా, ఇది చేయడమే కాకుండా మనం ఇంకో విషయం ఏం చేస్తాం అంటే, ఓకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈ ఛానల్లో నేను మీకు ఆన్సర్ రైటింగ్ నేర్పిస్తాను. సో ఒక ఆన్సర్ మనం ఎలా రాసుకోవాలి, దాని తరీకా ఎలా ఉంది నేను మీకు అన్ని నేర్పిస్తాను. దాని తర్వాత డైగ్రామ్స్ ఎలా వేయాలి, ఓకే డైగ్రామ్స్, ఇంకా లేబులింగ్, ఓకే దాని తర్వాత లైఫ్ సైకిల్స్ ఏవైతే వస్తున్నాయో, ఈ లైఫ్ సైకిల్స్ ఎలా ఉన్నాయో, ఈ లైఫ్ సైకిల్ ఫ్లో చార్ట్స్ ఎలా వేసుకోవాలో మనం నేర్చుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, దీనికి బాగా మార్క్స్ పడతాయి కాబట్టి. లాస్ట్లో ఎలాంటి ఎలాంటి ట్రిక్స్ మీరు ఫాలో అవుతే మీరు యాక్చువల్గా మంచిగా స్కోర్ చేసుకోగలుస్తారు. ఈజీగా నేను చెప్పినట్టయితే మీరు ఈజీగా 55+ మీరు స్కోర్ చేసుకొని వస్తారు. ఓకే, సో మర్చిపోకండి, 55+ మీరు ఈజీగా స్కోర్ చేసుకొని రాగలరు. సో ఇంకా టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వలేదంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే అందులో మీకు రెగ్యులర్గా నేను అన్ని నోట్స్ అన్ని పంపిస్తున్నాను. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం ఛానల్లోని, ఏం చదువుకుంటున్నాం, దాని అప్డేట్స్ అన్ని మీకు అక్కడ దొరుకుతాయి. సో డెఫినెట్గా టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి, కింద లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, ఇది కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కింద, నేను ఏమైనా మిస్ చేశాను ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.